బీటా రెడ్మీ నోట్ 4 9.7.12.1 డిసెంబర్ 1 కి సంకేతం ఫ్రెండ్ 12.1. ఈరోజు మెయిన్ అప్డేట్లో ఉండేది నోటిఫికేషన్ షేడ్ ఫ్రెండ్స్. ఈరోజు అప్డేట్ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ షేడ్ ఒకసారి ఇలా కిందికి అన్నప్పుడు అంతా చేంజ్ అయిపోయినాయి. టాగుల్స్ అన్నీ సపరేట్ సపరేట్ అయిపోయినాయి. ఇక్కడ చిన్న చిన్న బార్లు చూడొచ్చు ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సపరేట్ సపరేట్ ఉంది. మీరు దీన్ని ఎన్లార్జ్ చేయాలంటే ఇక్కడ పైన ఉన్న యారో మార్క్ని, చిన్న యారో మార్క్ని అంటే అవి ఎన్లార్జ్ అవుతాయి ఫ్రెండ్స్. అవి ఎంతైనా అన్ని ఉన్నాయో అన్నీ చూపిస్తాయి సపరేట్ సపరేట్, డౌన్లోడింగ్కి సపరేట్, యూట్యూబ్కి సపరేట్, ప్రతి ఒక్క దానికి, వాట్సాప్కి సపరేట్, అన్ని దానికి సపరేట్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్లో. ఇంకా మీరు చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సిస్టమ్ అప్డేట్ చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు చెకింగ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు 9.7.11.12.1. ఇక్కడ హైలైట్స్ ఉండేది ఏం పెద్దగా ఇవ్వలేదు ఫ్రెండ్స్, కానీ మొత్తం అప్డేట్ ఉండేది 128 MB ఉంది ఫ్రెండ్స్ ఈ అప్డేట్. ఇంకా తర్వాత మీరు చూసుకోవచ్చు ఇంకా మెయిన్ దీంట్లో ఇంకా మెయిన్ అంటే ఇంకా ఇక్కడ టాగల్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ సపరేట్ ఇంతకుముందునే, కానీ మనకి కంబైన్ సపరేట్గా వస్తుండే, కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేసినారు ఫ్రెండ్స్. మనం ఏవైనా కానీ 11 మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం దానిలో. మీరు ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లేకపోయి నోటిఫికేషన్ అండ్ సిస్టమ్ స్టేటస్ బార్ దగ్గర పోయి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ యాప్ నోటిఫికేషన్ టాగుల్ పొజిషనింగ్ అని. దానిలో మీరు టాగుల్ పొజిషనింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఫస్ట్ 11 చూపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ 11 అని. దీనిలో మీరు కింద ఉన్న టాగుల్స్ని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఎలా దాన్ని ఈజీగా రిప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఈ లైన్స్ పట్టుకొని ఇట్లా మూవ్ చేసుకొని మీకు ఇష్టమైన టాగల్ని పైకి వచ్చేదారు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్డేట్ బాగుంది కానీ ఏంటంటే కంబైనింగ్ యాప్ సూపర్, అది లేదు ఇప్పుడు ఫ్రెండ్స్ దీంట్లో, అది మిస్సింగ్. ఈ అప్డేట్ పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఏంటంటే చాలా చేంజెస్ అయితే ఏం రాలేదు, కానీ లిటిల్ చాలా చిన్న చిన్న చేంజెస్ చాలా జరిగినాయి, చాలా ఎక్కువ ఫిక్స్ అయినాయి ఫ్రెండ్స్. ఫిక్సేషన్ చాలా జరిగింది. ఇంకా మీ మూవర్ని డెవలప్ చేసినారు. ఇంకా కొంచెం మధ్య మధ్యలో ఆగిపోవడం అలాంటి ప్రాబ్లం ఉండే దాన్ని చేసేసినారు, కానీ పర్లేదు ఫ్రెండ్స్. 23rd కి సస్పెండ్ అయిన అప్డేట్ ఇది